పటాన్ చెరువు పంచాయతీ గాంధీ భవన్ కి చేరింది. పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కను కలిశారు. పటాన్ చెరువు ఇన్ఛార్జ్ కాటా శ్రీనివాస్ గౌడ్ గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఎన్ని కేసులు పెట్టి ఇబ్బంది పెట్టినా తాము కాంగ్రెస్ జెండా మోసమన్నారు కాటా. కానీ ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి రాత్రికి రాత్రి తన మనుషులకు పదవులు ఇప్పించుకుంటానని అన్నారని ఆవేదన వ్యక్తం చేశారు ఆయన. గతంలో కాంగ్రెస్ కి వ్యతిరేకంగా పనిచేసిన వాళ్లకే ఇప్పుడు పదవులు ఇప్పించారన్నారు కాటా. అయితే గతంలో బీఆర్ఎస్ హయాంలో కేసులు ఎదుర్కొన్నామని ఇప్పుడు కాంగ్రెస్ హయాంలోనూ కేసులను ఎదుర్కోవాలా అని ప్రశ్నించారు. కాంగ్రెస్ పార్టీని దెబ్బతీయడానికే బీఆర్ఎస్ నుంచి గూడెం వచ్చారని ఆరోపించారు కాటా శ్రీనివాస్ గౌడ్. ఒకసారి కండవా వేసుకున్నా అని చెప్తాడు, ఒకసారి ఏమో దేవుని కండవా అని చెప్తాడు. మరి ఇలాంటి వ్యక్తి మరి ఈరోజు అక్కడ పార్టీని మొత్తం కూడా మేము ఈరోజు గాంధీ భవన్ వచ్చి అధిష్టానానికి చెప్పదలిచింది ఏంటంటే, ఆడ పార్టీ మొత్తం కూడా కార్యకర్తలను మొత్తం కూడా అంచివేస్తూ ఉన్నాడు. ఈరోజు మొత్తం ఉన్నటువంటి యంత్రాంగాన్ని మొత్తం కూడా గతంలో టీఆర్ఎస్ పార్టీ ఉన్నప్పుడు మరి ఆ అధికారాన్ని పెట్టుకొని అక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ క్యాడర్ని మొత్తం కూడా కేసులు పెట్టి జైళ్ళపాలు చేసి వాళ్ళందరి మీద లాఠీచార్జీలు చేపించి వాళ్ళని బెదిరింపులు చేపించినటువంటి అధికారులని ఈరోజు మళ్ళీ ఈరోజు పోస్టింగ్ తెచ్చుకునే పరిస్థితి ఉంది. పోస్టింగ్లు వేసుకుంటా ఉన్నారు. ఈరోజు నిజంగా ఈ కార్యకర్తలు అందరం కూడా దాదాపుగా 20 ఏళ్ల సంది కూడా పార్టీ ఒడిదొడుగులున్నా పార్టీ కష్టాలున్నా మరి ఈరోజు నేను ఒక సర్పంచ్గా 8000 చిల్లర మెజార్టీతో ఉమ్మడి రాష్ట్రంలోనే నంబర్ వన్గా గెలిస్తే ఆ రోజు టీఆర్ఎస్ ప్రభుత్వం ఇదే హరీష్ రావు ఇదే మహిపాల్ రెడ్డి మరి నన్ను కాంగ్రెస్ పార్టీలకు రమ్మని టీఆర్ఎస్ పార్టీలకు రమ్మంటే మరి నేను పార్టీ వీడను అని చెప్పి చెప్తే నా పదవి వదులుకున్న తప్ప నేను కాంగ్రెస్ పార్టీని వీడలేదు. కాంగ్రెస్ పార్టీని పట్టుకొని కూర్చున్నా ఆడ జెండా మోయడానికి భయపడే రోజులల్లా మరి కేసులైనా సైతం లెక్క పెట్టకుండా మరి ఈరోజు నా సర్పంచ్ పదం త్యాగం చేసి జెండా మోసి జెండాని అక్కడ నిలబెట్టినటువంటి నేను నన్ను ఈరోజు మరి ఆయన వచ్చిన తర్వాత ఈరోజు 100000 ఓట్లు వచ్చినాయి మన కాంగ్రెస్ పార్టీకి. ఇంకొక 3000-4000 ఓట్లు వస్తే ఈరోజు కాంగ్రెస్ పార్టీ గెలిచేది. కానీ ఆ రోజు కూడా తప్పిదం కూడా నిజంగా అధిష్టానమే. ఆ రోజు నేను ఒక్కరినే ఉంటే మరి ఆ రోజు కొంచెం టికెట్లలో కొంచెం అన్యాయం చేస్తే మళ్ళీ నా కార్యకర్తలు రోడ్డెక్కి కొట్లాడితే మరి సమయం లేక ఈరోజు ఆ 3500 ఓడిపోయినా తప్ప నిజంగా కాంగ్రెస్ పార్టీ ఈరోజు గెలిచే సీటు ఈరోజు నిజంగా అధిష్టానమే పొడగొట్టుకుందని చెప్పి కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ ఉన్నా. కానీ ఈరోజు అన్ని జరుగుతున్న అన్యాయాన్ని ఈరోజు మైపారెడ్డి మొన్నటిదాకా 15 ఏళ్ళ టీఆర్ఎస్లో అనుభవించాడు. ఆ రోజు అలా పెత్తనం చేసాడు. ఈరోజు నేను ఒకటే నేను మా అధిష్టానాన్ని కూడా ఒకటే అడుగుతా ఉన్నా. ఈరోజు మైపాలిటీ అంటాడు ఎవడు? ఓ దొంగ. ఈరోజు మన సర్కారే వచ్చింది, మన గవర్నమెంటే వచ్చింది, మన గవర్నమెంట్ వచ్చినాక తీసుకుపోయి బొక్కల దోసింది మనం కాదా? తీసుకుపోయి మైనింగ్ కేసులో లోపలేసింది మనం కాదా? మన గవర్నమెంటే లోపలేస్తుంది, మన గవర్నమెంటే మళ్ళీ ఈరోజు కాంగ్రెస్ పార్టీలా ఆహ్వానిస్తున్నా అంటది. అంటే దొంగను మనం చేర్చుకుంటున్నామా? దొంగని రేపొద్దుగాల ప్రజలకు ఏమని సమాధానం చెప్తామని అడుగుతా ఉన్నా నేను రేపొద్దుగాల. ఈరోజు మైనింగ్లో 300 కోట్ల స్కామ్ అయినోడు, ఈరోజు జైలు కోయించినోడు, మరి అట్లాంటి వాడిని మనం తీసుకొని ఈరోజు పెత్తనం అప్ప చెప్తున్నామంటే మరి అట్లాంటి దొంగలను మనం ఎంకరేజ్ చేస్తున్నామా అని అడుగుతా ఉన్నాను నేను ఈరోజు. ఒకసారి కండవా వేసుకున్నా అని చెప్తాడు, ఒకసారి ఏమో దేవుని కండవా అని చెప్తాడు. మరి ఇలాంటి వ్యక్తి